ఇంటర్‌సెప్టర్ కనిపిస్తుందా? రెడ్ కలర్ కార్ ఓటేక్ చేస్తున్నాడు. ఆ ఊచిండా నీ మీద. అవునా? మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 9 ఇవాళ 9th అక్టోబర్. యాక్చువల్గా డే 9 మనం ఫస్ట్కి వెళ్ళామా ఇవాళ? ఫస్ట్ రోజే స్టార్ట్ అయినాం కదా మనం. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసం కిందికి వచ్చాము. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ పోహా ఉందంట, పోహా తినడానికి కిందికి వచ్చాము అనమాట. పోయి పోహా తెచ్చుకుందాం, అప్పటి వరకు డ్రోన్ షాట్స్ అండి. Thank you.
గ్రౌండ్ వేయాలి పైకి ఎక్కి. అన్ని చేపల షాపులే ఉన్నాయి, చేపల వాసన. ఏ బ్రిడ్జ్ కే ఊపర్ టూ వీలర్ నాటాలోడే. ఓకే, టూ వీలర్ అలోడ్ లేదంట కేబుల్ బ్రిడ్జ్ మీద, అందుకే మనం కింది నుంచి ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తాం. అటు బ్రిడ్జ్, ఇటు బ్రిడ్జ్, మధ్యలో కేబుల్ బ్రిడ్జ్. ఎక్కడ చూడు పోలీసులు ఉన్నారు, డ్రోన్ షాట్ తీసా అంటే కూడా ఎవరు ఒప్పుకుంటలేడు. అబ్బా థర్టీ స్పీడ్ లిమిట్ బ్రిడ్జ్ పైన. ఇండియన్ ఫ్లాగ్, జై హింద్ మధ్యలో కట్టారు మంచిగా. ఇప్పుడు పోదండి మళ్ళీ ఎన్హెచ్ 17 అంటే పాత నెంబర్ ఇది, ఇది ఎన్హెచ్ 66 అయింది ఇప్పుడు. అండ్ ఇప్పుడు స్ట్రైట్ వెళ్తున్నాం. ఇక్కడ కింద వాటర్ ఉన్నాయని అవి పెడతాం కానీ ఇక్కడ వాటర్ లేదు. ఓకే, అటు వాటర్, ఇటు వాటర్ ఉన్నాము. అదండి, వెల్కమ్ టు ఎన్హెచ్ 66 బ్యాక్ ఆన్ హైవే. ఓలో బస్సులు అన్నీ తిరుగుతున్నాయి ఈ గోవా సైడ్ అయితే, సౌత్ గోవా సైడ్. కార్ వార్, ఓహో ఓ టాప్ స్పీడ్ మారుతి 800 సస్పెన్షన్ బ్రిడ్జ్ అనుకుంటా. ఇదే సస్పెన్షన్ బ్రిడ్జ్ కడుతున్నారు అక్కడికి. నేను బ్రిడ్జ్ ఇప్పుడు ఎంటర్ అవుతున్నా. ప్యాసెంట్ వస్తుందా పెట్టుకున్నాడు, వాడు దొరుకుతలేడు వంశీగానికి పాపం. పదే వంశీ కమాన్ ఓవర్టేక్ ప్యాసెంట్ ప్లస్. నిన్ను కూడా ఓవర్టేక్ చేసిన అదే పాపం. అప్పటి నుండి ట్రై చేస్తున్నాడు వంశీగాడు అసలు ప్యాసెంట్ ప్లస్. అరే ఏ మనుషులున్నాడు కదా వాడు, వంశీగాడు ఏం చేయలేకపోతున్నాడు పాపం ప్యాసెంట్ ప్లస్ని. మనం చెప్తా వెర్నా అంట, బూండే వర్ణ దీని పేరా. వెల్కమ్ టు వర్ణ. వాడు దొరుకుతలేదు ప్యాషన్ ప్లస్ వాడు, మొత్తం 90 ఉంది మన బండి ఫుల్ రేజ్లో. నేను 100 లాగితే కూడా దొరుకుతలేడు వాడు. ఆపిండు ఆపిండు, ఊరు పేరు వర్ణ అంట చూడు. ఇప్పుడు ఒకటే చేసినావా, భలే గుంజుతున్నాడప్ప బండిని కదా. ప్యాషన్ ప్లేస్ అనుకుంటే ఏమనుకున్నాడు, మస్తు గుంజుతున్నాడు కదా బండిని. గుంజు 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 గుంజు, వంతన పోదాం, వాడే ఫాస్ట్కి వెళ్తాడు. బ్రేకింగ్ డిస్క్ బ్రేకులు కూడా లేవు పాత ప్యాషన్ వల్ల అది. స్పీడ్ బ్రేకర్ దగ్గరనే ఓవర్టేక్ చేయగలుగుతున్నాం, మళ్ళీ చేయలేకపోతున్నాం అని. ఈయన స్పీడ్ బ్రేకర్ స్మూత్గా ఎక్కిస్తున్నాడు, తర్వాత మళ్ళీ ఆగుతాడు చూడు బండిని. పల్సర్ ఆర్ఎస్ 200 లెవెల్లో లాగుతున్నాడు 24 టెల్. వాంతో పాటే వస్తున్నా 70. మెల్లిగా స్పీడ్ ఎక్కుతుంది కానీ ఎక్కితే ఆగట్లేదు అంది మళ్ళీ గుంజ. కార్నరింగ్ ఒకటి ఇంకోటి చూడు, ఓటే ఓటే కట్టుకొట్టే కొట్టే. వాడు ఉంచుడు చూడు స్పీడ్ బ్రేకర్. స్పీడ్ బ్రేకర్ మధ్యలో ఓవర్టేక్ చేయలేకపోతున్నాము కానీ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఓవర్టేక్ చేయగలుగుతాం, ఎందుకంటే స్పీడ్ బ్రేకర్ దగ్గర 10 వచ్చేస్తున్నాడు ఆయన. నో సౌండ్ హారన్ ఇక్కడ పెట్టిన, నో హారన్ జోన్. ఆడే హారన్ కొడతావు, వేసేస్తారు నీ, వేసేస్తారు నీ అవ. నువ్వు అనుకో నన్ను వేసుకొని పోదు కదా. మార్గో, ఇదే మార్గో సిటీ, రైడ్ తీసుకో. మార్గో సోప్ లీడ్నే రెడీ అయితే ఏమో. బస్సులు కూడా మార్గో కలర్లోనే ఉన్నాయి. సౌత్ గోవా మొత్తం ఓల్డ్గా ఉంది కదా, మొత్తం అన్ని పాత పాత పాతవే ఉన్నాయి, కొత్తగా ఏం లేదు. కోటలు చర్చిలు స్ట్రేట్ స్ట్రేట్. ఇంత ట్రాఫిక్ ఉంది ఏంది, అనుకుద్దే ముందే బ్రేక్ పడవు. 98 90 100 కొంచెం ఖాళీ రోడ్డు ఈడ దొరికింది అబ్బా. స్లో అయిపో స్లో అయిపో స్లో అయిపో స్లో, మొత్తం స్లో అయిపో. స్పీడ్ ఇంటర్సెప్టర్లోనే మొత్తం స్లో అయిపో. ఎట్టిన స్పీడ్ అని జస్ట్ చూసుకొని ఆపేసిన, చూసుకొని ఆపేసిన 70 స్పీడ్. ఏ వీళ్ళు కట్టిర్రు,
వీళ్ళు కట్టిర్రు, వీళ్ళు కట్టిర్రు స్పీడ్ గన్లు. నేను అలా లారీ ఓవర్టేక్ చేసేటప్పుడే దీన్ని చూస్తే డౌట్ వచ్చింది, నేను స్లో అయినా. 1000 రూపాయలు ఓవర్ స్పీడింగ్ ఫైన్ ఇక్కడ కూడా ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు మేము ఇద్దరం మంచిగా నీట్గా ఇంటర్కామ్లో మాట్లాడుకుంటూ స్లోగా వస్తుంటే మన ఆత్రం రైడరు, హైపర్ రైడరు చాలా ఫాస్ట్గా వచ్చి 1000 రూపాయలు ఫైన్ వేసుకున్నారు. ఇంకెక్కడ ఉండొచ్చు, వచ్చి ఎంతసేపు అయిందో వాళ్ళకి, ఎంతసేపు అయిందో అసలు వాళ్ళు. అదే మనం అనుకోలేము, మనకి వాళ్ళకి మనకు మస్తు డిఫరెన్స్ ఉంది అని చెప్పి. అందుకే జాగ్రత్త నడపంటారా అంటే నడపరు, పొద్దున్న పూట ఫుల్ పడతాయి, నైట్ టైం అంటే ఏమైనా చేసుకోవచ్చు. గవర్నమెంట్ డబ్బు లేక అది అనలాడుతుంది, అందుకే ఈ మూమెంట్లో దొరికింది ఛాన్స్ అన్నట్లు. తెలంగాణలో కూడా కర్ణాటకలో అయితే ఇంకా ఘోరం. కర్ణాటకలో ఎట్లుంటుంది తెలుసా, ఇట్లా ఆపిడు కదా, ఆపడు ఆయన పోతూనే ఉంటాడు కొడతాడు, గుప్పలు గుప్పలు ఉంటాయి కర్ణాటకలో. కాదు వాళ్ళు రారా ఇక చప్పట్లు వాడు 78 అన్నాడు, ఫిఫ్టీ అన్న 74 అయింది కాబట్టి అంటే వీళ్ళు గట్టిగానే ఉన్నాయి, ఇంకా 70 కాదు 80 ఉండే. మన గూగుల్ మ్యాప్స్ లో తక్కువ చూపిస్తా చూడు, మన మీటర్ రీడింగ్ 70 ఉన్నాయి, ఇంకా గూగుల్ మ్యాప్స్ లో మన బండ్లో 70 కనిపిస్తే 60 పోయినట్లు అట్లా. అయితే మీరు 90లో ఉన్నారు, ఆ మూమెంట్ ఆ మూమెంట్ లో నువ్వు బ్రేక్ వేసినట్లున్నావు. 74 అయితే నన్నైతే కాదు, నేను వచ్చి రిటర్న్ వచ్చినానా కాదురా, రిటర్న్ వచ్చినా, రిటర్న్ వచ్చి ఇక్కడ నిలబడగానే ఉదర్జావు 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 చెట్టేనిక బొమ్మంటున్నాడు. మస్తు భయపడ్డాడు వాడు నిజంగా. అరే హలో, ఎట్లా ఒక లైసెన్స్ అయితే వచ్చేసింది కదా చేతికి, ఓ రేంజ్లో చుక్కలు చూపెట్టరా వంశీకన్నా అయితే ఇంకా ఘోరం. ఒరిజినల్ లైసెన్స్ గుంజుకొని వెళ్ళిపోన్నాడు. నేనేనా లాస్ట్కి వంశీగాడు ఇంకా రాడు ముందుకి, ఇంకా హైదరాబాద్ పోయే వరకు ముందుకు రాడు. అయిపోయాయి అండ్ ఈ ఊరు పేరు బల్లి అంట, బల్లి. అండ్ ఇక్కడ బల్లి రైల్వే స్టేషన్ ఉంది లెఫ్ట్ సైడ్లో, అండ్ కంటైనర్ టర్మినల్ అంట. నాకు మొత్తం షిప్లో కంటైనర్స్ తీసుకెళ్తారు కదా, అట్లాంటి పెద్ద టర్మినల్ కనిపిస్తుంది గైడ్. పైన రైల్వే ట్రాక్ ఉంది, ఎంట్రన్స్ ఏమో చూడండి, బల్లి గోవా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్. బల్లి అంటే ఏంది, లిజర్డ్ మన మాటల్లో. ఇంకా బటర్ఫ్లై బీచ్ వచ్చేసి 14 కిలోమీటర్స్ 28 మినిట్స్ చూపెడుతుంది, మొత్తం దట్టమైన అడవిల నుంచి తీసుకెళ్తుంది రూట్. వాడు జస్ట్ మిస్, రెడ్ కలర్ కారు ఓవర్టేక్ చేస్తున్నాడు, ఊసిండా నీ మీద. అవునా, జస్ట్ మిస్ లేకుండా వాని మీద ఎక్కించేటోండి. అరే రే 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 రే, ఏంది ఈరోజు అడ్వెంచరు? కాదు, షిఫ్ట్ కార్డ్ నా ముందరకు వచ్చిండు ఆల్మోస్ట్, ఈ ముందర వరకు ముందు కెమెరా ఆన్ ఉంది. స్పీడ్ బ్రేకర్ గాడి బీచ్ తగ్గ జాయగా నే జాయగా నై పాతా, వెజిటేబుల్స్ కొంటే చెప్తుందేమో, పట్టించుకుంటలేదు ఆమె. నేను డైవర్షన్ దగ్గర ఉన్నా, ఏడా మీరు కనిపించినానా? ఏడు. ఓ ఆఫ్ రోడింగ్ స్టార్ట్. ఎందుకో ముళ్ళు లేవు, క్లీన్ క్లియర్ ఉంది రోడ్, రాళ్ళు ఉన్నాయి చిన్న చిన్నవి అంతే.
మెల్లమెల్ల నీ వాయిస్ కట్ అవుతుంది, సిగ్నల్ ప్రాబ్లం. అదే ఇది అడ్వెంచర్ అంటే. ఇట్లా అడవుల్లో కూడా ఇట్లా బండేసుకొని పోవచ్చు అంటే ఎంత దూరమైనా పోతా నేను. దిగి నడవాలంటేనే చిక్కలు కనిపిస్తాయి. ఏంది ఈ స్కిల్ నా దగ్గర చూపెడుతున్నాడు వీడు? కాదు, స్కిల్ నా దగ్గర చూపిస్తున్నాడు మళ్ళా వెనుక పాపను కూర్చోబెట్టుకొని. ఎంత దూరం కాదు, 1.5 కిలోమీటర్స్ ఉంది. ఫ్రంట్ బ్రేక్ వాడకుండా వెనుక బ్రేక్ వాడు, ఫ్రంట్ డిస్క్ లాక్ అవుతుంది. మళ్ళా దగ్గరకు వచ్చేసినాం. అమ్మ స్టార్ట్ అయింది మన రేడియేటర్ ఫ్యాన్. అదే నీ వాయిస్ మొత్తం పోయింది, ఇంకా కట్ అయింది కాల్. వెళ్ళింది ఫోర్ అవర్స్. ఇంకా ముందుకెళ్ళాలి. అది వైల్డ్ అదంట, 100 రూపీస్ పార్కింగ్, వైల్డ్ అడ్వెంచర్ పార్క్, ప్రైవేట్ వెహికల్ అంట, లిమిటెడ్. ఎవరో ఆల్రెడీ ఇక్కడ పోయినారు. నేను ఇరకబడితే నన్ను దుబ్బాలా, అట్లా అంటేనే పోతా. అయ్యో ఏం లేదు, ఎక్కువ వచ్చి ఏమో వేడి పొగ్గు కొడుతుంది. ఎక్కి ఇడ వెళ్ళిపోయిండు. ఎనికి టైర్ తిరుగుతుంది రా, అరిగిపోయింది. వదిలేసినారా ఎనికలకరా, ఎనికల టైర్ తిరుగుతుంది. ఆపలేరా నాయన, ఎనికల టైర్ తిరుగుతుంది అంటే. నా టైర్ ఉన్నది మొత్తం ఉన్నది కూడా బొడుగుండి అయితే పెట్టేట్లుంది. ఎనకకి వెళ్ళలేద, ఇరికింది ఆడ. అరే కొంచెం లిఫ్ట్ చేస్తే వెళ్ళిపోతుంది రా బండి. అటెందుకు పోతుంది రా ఇది? టైర్ పోయినా పోతుంది హైదరాబాద్ వరకు? అది ఏంద్రా నేను అట్లుంది. నీ పిరెల్లి స్పోర్ట్స్ కాదు, నాది స్పోర్ట్స్ కన్నా ఘోరంగా అయింది. నీకన్నా కొంచెం రేట్లు ఉన్నాయి, ఇటు చూడు ఎట్లుంది. మార్పిద్దాం మార్పిద్దాం అని ఈడ పట్టుకొచ్చిన. ఇది ఇంకా హైలైట్. రౌండ్ తిరిగి ఇడికి వచ్చినావా? మనం వచ్చింది ఎట్టా ఇటు? కాదులే, రిటర్న్లో రూట్ గుర్తుపెట్టుకోండి, అలా మర్చిపోతే చుక్కలు కనిపిస్తాయి. అసలు ఇది వాకింగ్ రూట్, బండ్లు తీసుకొని వస్తున్నాం. కొంచెం పైకెక్కి దిగేస్తే అయిపోయా. వస్తున్నారు చూడు వీళ్ళు, పోనీ పోదాం. ఇంకా 300 మీటర్లు ఉంది. 300 మీటర్లు పక్కనే చూస్తున్నా కదా ఈ లైన్లు, యూఆర్ హియర్ అని.
రష్ కూడా పోలే ఇంటి నుంచి వాళ్ళని అడిగేది ఉండేరా?